హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు పిండి వడియాలు చూపించబోతున్నాను అన్నమాట. పిండి వడియాలు ఎలా పెట్టాలో, ఈ పిండి వడియాలు నేను అమెరికాలో అమ్మాయి ఇంట్లో పెడుతున్నాను అన్నమాట. అదేనండి, అమెరికా వచ్చాను. అమెరికాలో డెన్వర్లో మా అమ్మాయి ఇంట్లో ఉన్నాను అన్నమాట. మా అమ్మాయి నేను కలిసి ఈ పిండి వడియాలు పెట్టేస్తున్నాము. మరి చూసేద్దామా ఎలా పెట్టాలో. ముందుగా రాత్రే ఒక 8 గంటల సేపు నానబెట్టాను అన్నమాట. ఒక 2 గ్లాసులు బియ్యానికి 1/2 గ్లాసు సగ్గుమయం వేసి నానబెట్టేసాము. ఇంకా పొద్దుటే ఉదయాన్నే శుభ్రంగా కడుక్కొని వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దీంట్లో చక్కగా ఈ నానబెట్టినటువంటి బియ్యము సగ్గు బియ్యాన్ని బాగా కడిగేసుకున్నాక చక్క మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా మెత్తగా అయిందనమాట పిండి. నేను గిన్నెలో తీసుకున్నాను. 2 వాయిల్గా చేసుకున్నటువంటి ఈ పిండి అన్నమాట ఇది. ఈ మాత్రం అలా జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 10 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మనం మరగపెట్టుకోవాలన్నమాట. ఈ మరిగేటప్పుడు రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసేద్దాం. దాంట్లో ఈ చిల్లీ ఫ్లాక్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేసానమాట. మరి కారం ఎక్కువైతే పిల్లలు తిన్నారు కదా. ఇప్పుడు ఈ నీళ్ళు మరిగేటప్పుడు మనం ముందుగా కలిపించుకున్నటువంటి ఈ పిండిని అంతా కూడా వేసేయాలి. చూసారు కదా, కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా చిక్కబడిపోతుంది. అడుగు అంటకుండా చక్కగా కలుపుకోండి. మరి ముద్దలాగా కూడా అవ్వకూడదన్నమాట. ఈ మాత్రం అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత చూసారు కదా, మా అమ్మాయి వడియాలు పెట్టేస్తుంది. ఇప్పుడు చూద్దాం. దీన్ని ఇప్పుడు ఈ జిప్ లాక్ కవర్లో వేసేసుకుంటుంది. మామూలుగా అయితే స్పూన్తో పెట్టేవాళ్ళం కదా, అలా కాకుండా ఇలా పెట్టుకోండి మమ్మీ, చాలా ఈజీగా ఉంటుంది, తొందర కూడా అయిపోతుంది అని నాకు చూపిస్తుంది అన్నమాట తను ఇలా పెట్టుకోవాలి అని. అంతా వేసాక దాని చక్క ఇలా ముడేసేసుకోవాలి. దీన్ని కొంచెం హోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరి పెద్దగా కాకుండా చిన్న రంధ్రం చేసుకుని ఈ విధంగా చేసుకుని చూసారు కదా, మా అమ్మాయి చక్కగా చక్కచక్క పెట్టేస్తుంది. నేనేమో స్పూన్తో పెడుతున్నాను నిదానంగా. ఇప్పుడు వీళ్ళకి సమ్మర్ అన్నమాట, చక్కగా బోల్డ్ంత ఎండ, అందుకే వడియాలు పెట్టేసుకుంటున్నాం అన్నమాట.
నేను పెడుతుంటే అలా కదలే మమ్మీ, చాలా స్లో అవుతుంది, నేను పెట్టేస్తాలే అంటుంది అన్నమాట మా అమ్మాయి. చూసారా, ఒక రెండు మూడు రోజులు బాగా ఎండిన తర్వాత ఈ విధంగా తయారైనమాట ఉడియాలు. చక్కగా ఇవి పప్పుచారు రసం అవి చేసుకున్నప్పుడు వేపుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట అమెరికాలో చేసినటువంటి ఈ ఒడి.